చేస్తూ బురిడి కొట్టిస్తున్నారు. టోకెన్ అమౌంట్ పంపించాలని, ఫోన్ పే గాని క్యూఆర్ కోడ్ ద్వారా గాని డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలానా చోటకు వస్తే పని అయిపోతుందంటూ నమ్మించి మోసం చేయడం వీరికి అలవాటుగా మారింది. ఇలాంటి గ్యాంగ్స్ ఇటీవల సోషల్ మీడియాలో టెలిగ్రామ్ యాప్ సహాయంతో వలుపు వల విసురుతూ కుర్రకారును చీట్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన స్టింగ్ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ కేటుగాళ్ళు టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా అందరికీ వలలు వేస్తూ, కాల్ గర్ల్స్ పేరిట కాళ్ళు చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అనేక మెట్రోపాలిటన్ సిటీలలో జరిగేది ఇదే. టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఈ సర్వీసుల ద్వారా కాల్ గర్ల్స్ను సరఫరా చేస్తామని, మొదట వాళ్ళు కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, వారికి అనువైన విధంగా హోటల్స్ రూమ్స్ కూడా బుక్ చేశామని, పూర్తిగా కూడా వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోసపోయిన వారు ఎవరు కూడా బయటికి రాకపోవడము ఈ నేరాలను అడ్డుకట్టు అదుపు లేకుండా పోతుంది. ప్రధానంగా ఫేక్ ఐడీలు తయారు చేయడము, ఫేక్ డీపీలు సృష్టించడము, అదేవిధంగా కొన్ని నెంబర్ల నుంచి వారికి అమ్మాయిలను సప్లై చేస్తామని చెప్పడం, ఎక్కడో దేశంలో ఒక దగ్గర కూర్చొని అనేక రాష్ట్రాల్లో తమకు నెట్వర్క్ ఉందని, అనేక రాష్ట్రాల్లో అమ్మాయిలను సప్లై చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అసలు టెలిగ్రామ్ను, వాట్సాప్ను ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఏ విధంగా కాల్ గర్ల్స్ పేరిట దందా చేస్తున్నారు, ఏ విధంగా అమాయక ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తున్నారో కూడా ఈ స్టోరీ చూడండి. కేటుగాళ్ళకంతా కూడా టెలిగ్రామ్, ఇప్పుడు వాట్సాప్, సోషల్ మీడియా, సైబర్ కేటుగాళ్ళంతా కూడా తెలివి మీరారు. వారంతా అమాయకుల నుంచి వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మీకు అలాంటి అంశాన్నే టెలిగ్రామ్లో ఏ విధంగా కాల్ గర్ల్స్ పేరిట ఒక ఫేక్ డీపీలు పెట్టడం, ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించడం, ఫేక్ ఫోటోలు సృష్టించి వారి ద్వారా ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా మీ అందరికీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం ఏ విధంగా టెలిగ్రామ్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో టెలిగ్రామ్ ఒకటి, టెలిగ్రామ్లో ఏ విధంగా అక్రమాలు జరుగుతాయనే అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడవచ్చు మనం ఇక్కడ ఢిల్లీ నోయిడా గుర్గాం కాల్ గర్ల్ సర్వీస్ అనే ఒక టెలిగ్రామ్లో పూర్తిగా కూడా ఒక గ్రూప్ నడుపుతున్నారు. పూర్తిగా మనం విజువల్లో చూడవచ్చు. ఢిల్లీ నోయిడా గుర్గాంకు సంబంధించి కాల్ గర్ల్స్కి సంబంధించిన ఒక ఫోటోని సైతం కూడా, ఒక డీపీని సైతం కూడా ఏర్పాటు చేశారు. ఆ డీపీని కూడా ఏర్పాటు చేసి ఆ డీపీలో అమ్మాయి ఫోటోను ఏ విధంగా ఏర్పాటు చేశారో కూడా పూర్తిగా కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మరోవైపు అసలు ఏ విధంగా డబ్బులకు, వసూళ్ళకు పాల్పడుతున్నారో కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం ఒకసారి కాంటాక్ట్ అయిదాం. చూడొచ్చు ఇక్కడ మొత్తం కాల్ గర్ల్స్కి సంబంధించిన సర్వీస్ ఇస్తాము, సర్వీస్లో అమ్మాయిలకు సంబంధించిన డేటాలు, వాళ్ళ వివరాలు, ఏజ్కి సంబంధించిన అంశాలు ఉంటాయనేది కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి మనం నిజంగానే అసలు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ముఖ్యంగా ఏ విధంగా మోసపోతున్నారు అనేది కూడా చూద్దాం. ఒకసారి మనం దీంట్లో వారికి సంబంధించిన ఎంట్రీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఒకసారి మీ అందరికి కూడా వారికి మెసేజ్ చేస్తే ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో ఆ డేటా అంతా కూడా చూడొచ్చు. ఎస్, ఇక్కడ నీడ్ కాల్ గర్ల్స్ అని మనం టైప్ చేసిన వెంటనే ఎస్ సార్ అవైలబుల్ అనే ఒక రైటర్ని ఇచ్చారు. ఏ ఏరియా కావాలి, ఎంత టైం కావాలి, ఎలాంటి సర్వీస్ కావాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా కూడా నీడ్ ఇన్ ఢిల్లీ సర్వీస్ అని చెప్పి ఒక టైప్ చేస్తున్నాం మనం పూర్తిగా కూడా. చూడొచ్చు ఎంత ఛార్జ్ చేస్తారో కూడా మనం టైప్ చేస్తున్నాం పూర్తిగా కూడా. సోషల్ మీడియాలో ఏ విధంగా ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టి ఎట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు కూడా చూడొచ్చు. హౌ మచ్ ప్రైజ్ అనేది మనం ప్రస్తుతం పెడుతున్నాం. చూడొచ్చు ఇందులో ఏ విధంగా వెంటనే రిప్లైలు రావడం కావచ్చు, వాళ్ళ సర్వీస్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వారు కొన్ని ఫొటోస్ సైతం కూడా ఇప్పుడు కొంత ఫొటోస్కు సంబంధించిన అంశాలు కూడా పెడుతున్నారు వాళ్ళు. మనం చూడొచ్చు చాటింగ్ కూడా చూస్తున్నాం మనం క్లియర్గా, ఏ విధంగా చాట్ చేస్తున్నారు, ఏ విధంగా ఆన్లైన్ మోసాలకు సైబర్ కేటుగాళ్ళు పాటు పడుతున్నారో కూడా చూడొచ్చు. మనం ప్రస్తుతానికైతే చూడొచ్చు బుకింగ్ విల్ స్టార్ట్ అవైలబుల్, ఫోటో, లొకేషన్, ప్రైవసీ కంపల్సరీ అనే అంశాన్ని పెడుతున్నారు. మనం పూర్తిగా కూడా 100%కు సంబంధించి ప్రధానంగా చూడొచ్చు మనం ఏ విధంగా కాల్ గర్ల్ సర్వీస్కి సంబంధించిన అంశంలో ప్రధానంగా ముఖ్యంగా ఫొటోస్ ఏ విధంగా అప్లోడ్ అవుతున్నాయి, వాళ్ళు ఫొటోస్ ఏ విధంగా పంపిస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ
కొన్ని ఫొటోస్ కూడా చూస్తున్నాం మనం. సర్వీస్లు ఏ విధంగా ఆన్లైన్ల పేరిట ముఖ్యంగా సైబర్ కేటగాళ్ళు ఉండేది ఒక చోట, బిజినెస్ అంతా ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, కొంత అడ్రస్లు కూడా పంపిస్తున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం 1 అవర్కి 2000, 2 అవర్స్ ఫర్ 3500, అదేవిధంగా 3 అవర్స్కి 5000, ఫుల్ డేకి ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నామంటే అంశాన్ని కూడా పూర్తిగా కూడా ఇక్కడ వాళ్ళు పంపిస్తున్న చూడొచ్చు. ఏ విధంగా క్యూఆర్ కోడ్లు ఇచ్చారు, ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు క్యూఆర్ కోడ్కు సంబంధించి క్యూఆర్ కోడ్ కూడా డౌన్లోడ్ అవుతున్న విజువల్స్ను మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఒక్కొక్కరిగా కూడా. దాదాపు ఈ మొత్తం లింక్స్కి సంబంధించిన అంశం కూడా మనం చూడొచ్చు. సర్వీస్ని ఏ విధంగా ఇస్తామని చెప్పడము, ముఖ్యంగా వారంతా కూడా నమ్మి డబ్బులు అకౌంట్లో వేయడంతో తీరా వారు మోసపోయినట్టు. మరోవైపు ఇట్లా అమ్మాయిల పేర్లు చెప్పి ప్రధానంగా కాల్ గర్ల్స్ పేరిట అనేక మందిని, యూత్ కావచ్చు, అనేక మందిని కూడా మోసం చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సర్వీస్ రేట్లకు సంబంధించిన అంశం కావచ్చు. ఫస్ట్ చూడండి మనం ఏ విధంగా బుకింగ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అనే అంశాన్ని ఏ విధంగా, అక్కడి నుంచి మనకు ఒక ఫస్ట్ క్యూఆర్ కోడ్ వచ్చింది. మొదట డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తేనే అమ్మాయిల ఫోటోలు కూడా పంపిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ క్యూఆర్ బార్ కోడ్కి సంబంధించిన వచ్చిన తర్వాతకి మేకే బుకింగ్ కన్ఫర్మేషన్ అనే అంశాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు నేడ్ ఫస్ట్ పిక్స్ అని కొన్ని పెడుతున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు బార్ కోడ్ ఏ విధంగా డౌన్లోడ్ అయిందో చూడొచ్చు మనం. బార్ కోడ్ని ఇలాంటి బార్ కోడ్లు మొదట ఇచ్చి దీనికి నేరుగా పేమెంట్ ఇవ్వాల్సిందిగా కూడా మొదట కోరుతున్నారు. ఆ పేమెంట్ తర్వాతకి మిగతా అంశాలు ఉంటాయనేది కూడా చెప్తున్నారు. ఈ టెలిగ్రామే కాకుండా ప్రధానంగా వాట్సాప్కు సంబంధించిన విషయంలో కూడా వాట్సాప్లో కూడా అనేక మంది అనేక రకాలుగా మోసపోతుంటారు. కాల్ గర్ల్స్ల విషయంలో ప్రధానంగా ఇది ఒకటి జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. మీకు ఒకసారి వాట్సాప్లో మీకు చూపిస్తాను ఎక్కడ ఏ హోటల్ ఏంటి అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. హోటల్కి సంబంధించి ప్రధానంగా సెంట్రల్ ఢిల్లీలో మనం ఏరియాలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ ఢిల్లీ అనే ఆప్షన్ని కూడా మనం ఇక్కడ పెడుతున్నాం. చూడొచ్చు లేటెస్ట్గా పూర్తిగా కూడా వాట్సాప్లో చూడొచ్చు మనం రావడం, ఎక్కడ హోటల్ అని అడగడం, ముఖ్యంగా వారి యొక్క ఫొటోస్కు సంబంధించిన విషయంలో కూడా ఫొటోస్ విషయం కావాలని మనం ఇప్పుడు టైప్ చేయడం. అనేక మంది మొదట క్యూఆర్ కోడ్లు వచ్చిన తర్వాతకి డబ్బులు పంపించడం, దాని ద్వారా వారి నుంచి పైసలు వసూలు చేయడం లాంటివి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఢిల్లీలో దేశ రాజధానిలో కూడా కాల్ సెంటర్కి సంబంధించి ప్రధానంగా అనేక వెబ్సైట్లలో కూడా ఈ కాల్ సెంటర్కి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా లొకేషన్ కావచ్చు, ఏ విధంగా పంపిస్తాము అనేది ఒకసారి మనం చాట్ చేస్తున్నాం వారితోని చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం లొకేషన్ సెండ్ కరో అనే ఒక మెసేజ్ని కూడా పంపడం జరిగింది. వారు ఏ విధంగా ప్రొఫైల్స్కి సంబంధించి ముఖ్యంగా ఫొటోస్ ఎలాంటి ఫొటోస్ పంపిస్తున్నారు, నిజంగానే ఏ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అనేది కూడా కొంత మనం విశ్లేషించవచ్చు. ప్రధానంగా దీనిలో చూస్తున్నాం మనం ఇక్కడ నుంచే కాల్ గర్ల్స్ ఫొటోస్ సెండ్ చేయడము, ఒక ఫేక్ డిపిని ప్రొఫైల్ని సృష్టించడము, వాటిని ఇతరులకు పంపించడం, మొదట వారి నుంచి డబ్బులు వసూలు చేయడము, కాల్ గర్ల్స్ని ఫలానా రూమ్లో ఉంచాం, ఫలానా హోటల్లో ఉంచామని చెప్తున్నారు. అది ఎంతమేరకు కరెక్ట్ అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి ఈ వలలో ఎవరు కూడా పడొద్దు అనేదే ఈ ప్రయత్నం. కొత్త తరహాలో సైబర్ కేటగాళ్ళు ఇప్పుడు మార్కెట్ల మీద ఉన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా యువతుల యొక్క ఫేక్ ఫోటోలు పెట్టి కాల్ గర్ల్స్ పేరిట అనేక డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే దేశ రాజధానుల నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కొత్తగా సైబర్ కేటగాళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నార్త్ ఇండియాకి సంబంధించి ప్రధానంగా ఢిల్లీ లాంటి ప్లేస్లలో ఏ విధంగా ఇట్లాంటి కాల్ గర్ల్స్కి సంబంధించిన ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. వీరంతా కూడా ఒక డిపిని సోషల్ మీడియాలో, వారుండే ప్లేసుకు సంబంధం లేదు, వారుండే ఏరియాకి సంబంధం లేదు, నేరుగా ఆన్లైన్లోకి రావడము, ఆన్లైన్లో వారితో ఇట్లా చేయడము, ఇలాంటి డీప్ ఫేక్ ఫోటోలను సైతం కూడా పెట్టడము, అనేక మందిని డబ్బులు వసూలు చేయడము, తర్వాతకి
అసలు వారు పంపించిన ఏరియాలో రూమ్ ఉండకపోవడంతో చాలామంది తమను తాము మోసపోయామనే అంశాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే లేదు. మరోవైపు చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక క్యూఆర్ కోడ్ని ఏ విధంగా స్కాన్ చేసా, ఏ విధంగా కూడా బార్కోడ్ని పంపించారు, మొదట దీనికి పేమెంట్ చేస్తేనే వెంటనే ఆ పేమెంట్కి సంబంధించిన ఫొటోస్ని కూడా మేము పంపిస్తామని చెప్తున్నారు. వాళ్ళు మొదట ఇట్లా అనేక మంది కూడా ఆన్లైన్లో చూడొచ్చు, అనేక మంది మోసపోయిన అన్నీ కూడా మనం కొన్ని చూస్తున్నాం. కొంతమంది డబ్బులు పేమెంట్ చేయడము, వెంటనే వాళ్ళు ఏ విధంగా అమ్మాయిలకు ఫోటోలకు సంబంధించి ఫొటోస్ కూడా పంపిస్తున్న విజువల్స్ను మనం ఫొటోస్ చూస్తున్నాం. ఇందులో దాదాపు టెలిగ్రామ్లో అనేక గ్రూపుల్లో నేరుగా వచ్చి పేమెంట్ చేస్తే అవుతుందనే అంశాన్ని చెప్తున్నారు. చాలా గతంలో కూడా చూసాం మనం, అనేక అంశాలలో అనేక మంది దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి తిరిగి ప్లేట్ ఫిరాయించడం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. హీ చీటింగ్ అనేది ఉండదు అని వారే ఒక మెసేజ్ను టైప్ చేసి ఆ మెసేజ్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్న ఫొటోస్ కూడా చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, మహిళలకు సంబంధించిన, యువతులకు సంబంధించిన డీప్ ప్రొఫైల్ ఫొటోస్ని అప్లోడ్ చేయడం అదంతా చూస్తు పూర్తిగా కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ పంపించారు. ఏ విధంగా కూడా ఆ ఫొటోస్కి సంబంధించిన అంశంలో ఎస్ మనం ఫొటోస్ డౌన్లోడ్ చేసాం. చూడొచ్చు యువతుల ఫేక్ ఫొటోస్, యాక్చువల్లీ ఇవంతా కూడా ఒక రకమైన డీప్ ఫొటోస్గానే మనం చెప్పొచ్చు, ఇది ఒక ఫేక్ ఫొటోస్గా కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు ఏ విధంగా యువతుల ఫోటోల్ని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా క్లయింట్కు పంపిస్తున్నామని చెప్పడం, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విధానాలు మనం చూస్తున్నాం. దాదాపు అనేక మంది మోసపోతున్నారు. ముఖ్యంగా కాల్ గర్ల్స్ పేరిట ఇట్లాంటి ఆన్లైన్ చీటింగ్స్ పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తం ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాడేవారు ప్రధానంగా వారంతా కూడా చాలామంది కుటుంబ సభ్యుల ముందు కూడా వారు కరువు ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి ఎక్కడ కూడా వారు పోలీస్ స్టేషన్లకు వచ్చి స్వచ్ఛందంగా కేసులు పెట్టడం కన్నా అలాంటి అంశాలు చేస్తున్నారు. చూడొచ్చు మొత్తం దాదాపు ఫేక్ ఫొటోస్కి సంబంధించిన అంశంలో, ఏ విధంగా ప్రొఫైల్కి సంబంధించిన ఫేక్ ఫొటోస్ కాల్ గర్ల్స్ పేరిట అనేక మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. ముఖ్యంగా కేంద్రం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు వీటిపైన, ముఖ్యంగా సైబర్ కేటుగాళ్లపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూపులే కావచ్చు, కొత్తగా వాట్సాప్ గ్రూపులే కావచ్చు, అనేక వేదికలను, సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న అనేక వేదికలను కూడా పంచుకుంటూ తద్వారా ఇతరులను మోసం చేసేందుకు కొత్త పుంతలు దొక్కుతున్నారు. చూడొచ్చు మనం ఇప్పుడు దాదాపు 25,000 నుంచి 2,00,000 రూపాయలు వసూలు చేస్తామనే అంశాన్ని కూడా ఇందులో ఇప్పుడు మనం ఈ ట్వీట్ ద్వారా కూడా చూస్తున్నాం. చూడొచ్చు ఇంకొన్ని ఫోటోలు అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాము. నిజంగా ఏ విధంగా ప్రజల్ని, ఇతరులను ముఖ్యంగా మోసం చేస్తున్నారు అనే అంశాన్ని కూడా చూడొచ్చు. మరికొన్ని ఫోటోలు కూడా పంపించేయమని అడిగే ప్రయత్నం చేస్తున్నాం మనం. మనతో ఏ విధంగా చాటింగ్ చేస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. డీటెయిల్స్ సెండ్ చేయండి, హోటలా, ఇంకేంటి అనేది అడుగుతున్నారు. ప్రధానంగా ఇక్కడ హోటల్ సంబంధించిన విషయాలు కూడా పంచుకుంటున్నారు. ఇలా ఒక రకమైన డీప్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడము, తద్వారా దేశంలో అనేక మెట్రోపాలిటన్ సిటీలలో ప్రధానంగా జరుగుతున్న ట్రెండ్ అయ్యేది. ఇప్పుడు అనేక మంది అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సైబర్ కేటుగాళ్ళ నుంచి రక్షణ పొందేందుకు ఎవరు కూడా, ముఖ్యంగా ఇల్లీగల్ సైట్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు అనేది కూడా ఒక విజ్ఞప్తి. మరోవైపు హెచ్చరికలు కూడా, సైబర్ నేరాలపైన, కేటుగాళ్లపైన కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పోలీసులు సైతం కూడా కొంత వారి మీద నజర్ ఉంచాల్సిందిగా కూడా కోరుతున్నాం. హలో భయ్యా, నమస్తే. అభి ఆప్నే జో ఫోటో భేజా మైనే దేఖా, హమ్కు 6 ఘంటా కే చాయే, కిత్నా లేతే? క్యా బజెట్ హై సర్ ఆప్కా? మేరా 25-30. కోయ్ బాత్ నీ, కహాన్ పే హో ఆప్? హమ్ యాక్చువల్లీ అభి ఈ క్యా బోల్తే పహాడ్గంజ్ హై నా? పహాడ్గంజ్. అభి చాయే ఆప్కా మేడం? అభి నహీ, ఆట్ రాత్ కు 9 బజే సే మార్నింగ్ 4 బజే తక్. ठीक है, मेरे को होटल की डिटेल भेजो, भेज देता हूँ. अच्छा, अगर 6 घंटे से उससे कम नहीं है? 30,000 रुपए आपको ने बोला, 30,000 रुपए में करवा दूंगा, कोई दिक्कत नहीं है. 30,000 रुपए इतना आपको 20 साल से 25 साल मतलब 22-25 ईयर ऐसा लड़की मिलते है? है, मेरे को होटल का कार्ड भेजो एक बार आप पहले. ओके, मैं डिटेल्स भेजता हूँ, मेरा दूसरा नंबर से भेजता हूँ भैया, ये नॉर्मल नंबर है. వందల మంది 100 రూపాయల నుంచి మొదలుకొని 1,000 రూపాయల వరకు కూడా
పోగొట్టుకుంటున్నారు. తీరా హోటల్కి వెళ్ళిన సందర్భంలో అసలు ఆ హోటలే ఫేక్ అని, అక్కడ ఎవరు లేరని కూడా చెప్తున్నారు. కాసేపటి క్రితమే మనం ఆన్లైన్లో మాట్లాడిన సందర్భంలో వారి నుంచి చూసాం, వారు చెప్పిన హోటల్ రూమ్ కానీ వారు చెప్పిన హోటల్ కానీ ఈ ప్రదేశంలో లేరు. ప్రస్తుతం మనం పహాడ్గంజ్ రోడ్లో ఉన్నాం. పహాడ్గంజ్లో చూడొచ్చు ఒక హోటల్ రూమ్ ఉంది, ఆ హోటల్కి రావాలని చెప్తున్నారు. కానీ నిజంగానే అక్కడ హోటల్స్ కానీ ఏవి కానీ లేవు. అలాంటి హోటళ్ళ పేరు చెప్పి తీరా హోటల్ యజమానుల దగ్గరికి వెళ్ళిన తర్వాతకి ఇక్కడే కాల్ సెంటర్ ఉంది, ఆ కాల్ సెంటర్లో నాకు ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారు. నేరుగా కాల్ గర్ల్స్కి సంబంధించి ఒక రూమ్ కూడా బుక్ చేశారంటే హోటల్ యజమానులు వాటన్నింటిని కూడా తిరస్కరిస్తున్నారు. ప్రధానంగా వారు మొదట డబ్బులు వేయండి, తర్వాతకే అమ్మాయిలకు సంబంధించిన ఫోటోస్ని పంపిస్తామని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఫోటోస్ని పంపిస్తారని మొదట డబ్బులు పంపించిన వెంటనే వారు అక్కడ ఉండట్లేరు. ఎక్కడో కూర్చొని ఒక సిస్టమ్ ద్వారా ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి కేటుగాళ్ళ నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామ్తో సతీష్, ఏమనంద్రతి, న్యూఢిల్లీ.